Oh hey everyone, and annyeonghaseyo, namaste. So ippudu telugu lo perfect ga ela stream cheyalo chuddamo. So already english lo chesamo, so aa english lo chesina video nen description lo pedtanu, so english kavalanukunte andulo chudandi. And idi telugu lo cheptunnanu, so manam perfect ga stream cheyachu, andukani telugu people ki ekku helpful ga untundi ani cheppi telugu lo chestunnam. And so డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలో ఏం చేయకూడదో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలో చూద్దాము. ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం చూసే డివైస్లో మనం అకౌంట్ లాగిన్ అవ్వాలి. అంటే ఏదో ల్యాప్టాప్ ఆర్ టీవీ ఆర్ మొబైల్స్, వీటిలో ముందు మన అకౌంట్ లాగిన్ అయ్యామో లేదో చూసుకోండి. అవ్వకపోతే లాగిన్ అవ్వండి. అండ్ సో తర్వాత ఒక డివైస్కి ఒకే అకౌంట్ మాత్రమే ఉండాలి. సో ఆ ఒకే అకౌంట్ నుంచి మాత్రమే వీడియో చూడండి, అప్పుడే వ్యూ కౌంట్ అవుతుంది. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకి రిలీజ్ అయిన మ్యూజిక్ వీడియోని సెర్చ్ బార్లో టైప్ చేయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను డైనమైట్ సాంగ్కి ఎలా సెర్చ్ బార్లో టైప్ చేశానో చూపిస్తాను. సేమ్ అలానే లైక్ గోసన్ ఎంబీకి కూడా సెర్చ్ చేసి మాన్యువల్గా టైప్ చేయండి. లైక్ బిగ్ హిట్ లేబుల్స్ లైఫ్ గోస్ ఆన్ ఎంబీ అని టైప్ చేయండి. నేను ఇప్పుడు డైనమైట్ చూపిస్తున్నాను, బట్ ఇప్పుడు రిలీజ్ అయ్యేది మనకి లైఫ్ గోస్ ఆన్ కాబట్టి బిగ్ హిట్ లేబుల్స్ లైఫ్ గోస్ ఆన్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు డైనమైట్ చూడండి, ఇలా సెర్చ్ చేశాను. అది ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ టైం మనకు వచ్చింది డైనమైట్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. అండ్ యాడ్స్ వస్తాయి. షార్ట్ యాడ్స్ అయితే చూడండి, అండ్ లాంగ్ యాడ్స్ అయితే స్కిప్ చేయొచ్చు. షార్ట్ యాడ్స్ స్కిప్ చేయొచ్చు, లాంగ్ యాడ్స్ స్కిప్ చేయండి కావాలంటే. అండ్ నెక్స్ట్ వీడియోని మొత్తం క్లియర్గా చూడాలి. అంటే ఆ వీడియోలో పార్ట్స్ ఏమైనా స్కిప్ చేయటం కానీ ఫస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవడం అట్లా చేస్తూ ఉంటారు. సో అది చేయొద్దు. వీడియో స్టార్టింగ్ నుంచి ది ఎండ్ వరకు మొత్తం చూడాలి. సో ఇప్పుడు వీడియో చూసేటప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, వీడియో హై క్వాలిటీలో చూడాలి. లైక్ మనకి ఇక్కడ క్వాలిటీస్ ఉంటాయి కదా, 240p, 360p, 480p అని. సో 480p చూడొచ్చు, అండ్ 480 కంటే ఎక్కువ క్వాలిటీ ఉంటే చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడు మన వ్యూ కౌంట్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వాల్యూమ్ అనేది 50% కంటే తక్కువ ఉండకూడదు. సో ఎవరైనా వచ్చారని కానీ లేకపోతే ఏ ఫోన్స్ లేవని కానీ వాల్యూమ్ తక్కువలో పెట్టి చూడొచ్చు. 50% కంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా స్ట్రీమ్ చేసినట్టు మనం. అండ్ నెక్స్ట్ ఒకసారి వీడియో చూసాం కానీ ఆ వీడియోని మళ్ళీ లూప్ చేయొద్దు. అంటే మళ్ళీ ఆ వీడియోని రిపీట్ చేసి చూద్దాం అలాంటివి చేయొద్దు. ఒకసారి వీడియో చూసేసిన తర్వాత, మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ వేరే బీటీఎస్ కంటెంట్స్ చూడండి. అండ్ లైక్ పాత ఎంవీస్ చూడండి, దాని బాంబ్స్, డ్యాన్స్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఉంటాయి. సో మధ్యలో ఈ వీడియో చూసిన తర్వాత మధ్యలో ఒక 2-3-4 వీడియోస్ వేరే కంటెంట్స్ చూడండి. ఆ నెక్స్ట్ మళ్ళీ లైఫ్ గోసాన్ ఎంవీకి రండి, మళ్ళీ లైఫ్ గోసాన్ ఎంవీ చూడండి. సో ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా స్ట్రీమ్ చేసినట్టు మనం. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, 1 అవర్లో ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే మనం ఈ వీడియో చూడాలన్నమాట. 3 టైమ్స్ కంటే ఎక్కువ చూడొద్దు. 1 అవర్లో ఓన్లీ 3 టైమ్స్, అది కూడా గ్యాప్ ఇవ్వండి. ఒకసారి చూసిన తర్వాత ఇంకో 3-4 వీడియోస్ వేరే వీడియోస్ చూసి తర్వాత మళ్ళీ ఈ వీడియో చూడండి. నెక్స్ట్ లైక్ కొట్టద్దు. లైక్ అనేది మీరు స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేయగానే లైక్ కొడతారు కొంతమంది. సో అలా లైక్ కొట్టద్దు. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత లైక్ కొట్టండి, అంటే లాస్ట్కి వచ్చినప్పుడు లైక్ కొట్టచ్చు. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ప్రీమియంలో చూడడానికి ట్రై చేయండి, అది ఇంకా బెస్ట్ థింగ్. నెక్స్ట్ వీడియో మొత్తాన్ని వేరే సోషల్ మీడియాస్లో ఇట్లాంటి వాటిల్లో అప్లోడ్ చేయొద్దు. లింక్స్ షేర్ చేయండి కావాలంటే మీ ఫ్రెండ్స్కి. అలా మెసేజెస్ యాప్స్తో మెసేజింగ్ యాప్స్ నుంచి లింక్స్ షేర్ చేయండి. సో ఇవన్నీ చేయాలి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టకపోవడం మంచిది. ఓకే, సో ఇవన్నీ చేయాల్సింది. ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా స్ట్రీమ్ అవుతుంది. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో చేయకూడనివి ఏంటంటే,
ఇప్పుడు ఏం చెయ్యకూడదో చూద్దాము. సో చెయ్యకూడని ఏంటంటే ఎక్కువగా స్ట్రీమ్ చేయొద్దు, అంటే తక్కువ వీడియోస్, వీడియో చూసిన వెంటనే మళ్ళీ వీడియో రీప్లే చేయడం అట్లాంటివి చేయొద్దు. మళ్ళీ వీడియో చూడటం అలా లూప్గా చేయొద్దు. సో అగ్రెసివ్గా స్ట్రీమ్ చేయొద్దు. నెక్స్ట్ ఆటో ప్లే ఆన్ చేసుకోవద్దు, అంటే ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే వెంటనే నెక్స్ట్ వీడియో ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. సో ఆటో ప్లే ఆఫ్లో ఉంచండి, ఆటో ప్లే ఆన్ చేయొద్దు. నెక్స్ట్ వీడియో రిలీజ్ అయిన 24 అవర్స్ వరకు ప్లేలిస్ట్ ఏం యూస్ చేయొద్దు. వీడియో చూస్తున్నప్పుడు ఆడియో మ్యూట్ చేయొద్దు, ఆడియో మ్యూట్ చేయకూడదు. సో చెప్పాను కదా ఆల్రెడీ ఆడియో అనేది 50% కంటే ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ వీడియో చూసేసిన తర్వాత యూట్యూబ్ హిస్టరీలో వీడియో డిలీట్ చేయకండి. సో ఇవి పర్ఫెక్ట్గా స్ట్రీమ్ చేయడానికి తెలుగులో మీకోసం, అంటే ఓన్లీ తెలుగు పీపుల్ కోసం చేశాను ఈ వీడియో. సో మీకు యూస్ఫుల్గా ఉండిద్దని అనుకుంటున్నాను.